Good morning, Mama. Good morning. ఇవాళన టూత్పేస్ట్ తెచ్చినావా? టూత్పేస్ట్ ఎక్కడ ఉంది? లక్కీ గడ యాపులలో తెచ్చి పెట్టా. మిల్క్ కొట్టి ఇయ్యి నువ్వు వాటి తోముకోండి. మంచిగా తోముకుంటు పనులు తెల్లగా అవుతాయి. ముసల్లాన్ పిసినార్తనం తోటి బ్రష్ పేస్ట్ తోటి కాకుండా వేప పుల్లతో దోముకోవాల్సి వస్తుంది. ఛీ, ఏమ అంటానే మా జవాన్ల ఆప పుల్లతో దోముకుంటే పండ్లు ఎంత కట్టుకునే బుర్సులు పెట్ట కోలిగేటు పెట్ట పండు ఊసిపోవుడు పండు పెట్టించుకున్నాడు. గట్టియా పాడ టూత్ పేస్ట్ కొంటే పైసలు ఖర్చేతి అని విస్తున్నాం. మీరు ఏమనుకున్నారే ఆ పుల్లలతో దోముకోండి. ఆ పుల్లలు మళ్ళా ఎండబెట్టాలి అక్కడ వారే కూర ఎండబెట్టి పొయ్యిలో పెడతా. ఈ పక్షి గుళ్ళతో నీ అండిన యాప పుల్లతో నీ నీళ్లు కాగబెట్టదాన్ని నిన్నే చూసినామే తల్లి. తింపింది మాదాలు గాని అవి దోముకొని పొయ్యి మీద నీళ్లు పెట్టినా తానం చేస్తారు కాగుతాన్ని ఇట్లా. నాలుక మీద చెయ్యి పెట్టి రాసి కడుకుండ్రే మంచిగా కక్కుండ్రే మంచిగా. వేడి కూరలు వేడి వేడి పువ్వ కావాలే సల్లయి వద్దవ్వా బూడ తీసుకురావా పొద్దుగాలే వచ్చినవా. ఇగో రాత్రి వండిన పువ్వు ఉంది రాత్రి వండిన కూరుంది తీసుకుపో. బాబో జవాన్లే బంద్ చేసినాం చలికూర చలిపువ్వ తీసుకున్నాడు ఇప్పుడు అంతా ఫ్రెష్. ఆయన నాశ చేసే టైం లగ్గి ఆనందినమంటే ఎట్లా అవ్వా? అది సెట్ కాదు కానీ మొన్న వేరే ఒకటి తీసుకురా పరా. నా ఇంట్లో ఫోన్ కేసిన అన్నం ఉంది నేను తెత్తా తిని. మళ్ళా అన్నమే అంటావు ఫోన్ కేసింది. సరే ఏమద్దు కానీ నాకు టిఫిన్ ఉన్నది ఇక్కడ కూర్చొని తింటా. కూర్చుందిరా బిడ్డ ఇక్కడ కూర్చుంటే తిందురా. నీళ్ళు తీసుకురా రాగా. తెస్తా తెస్తా. ఓకే మంచిది. ఫిల్టర్ వాటర్ లేవా? నల్ల నీళ్ళు తాగుతాం బిడ్డ మాకు అవి లేవు. తీసుకురావా కొద్దిగా బిడ్డ నీకు బుచ్చం పెట్టి అంత సోమతి నా దగ్గర ఉందా? లేదు కొడుక. పచ్చి కూరగాయలు ఉంటే తీసుకురా కొద్దిగా. నువ్వు కూరగాయలు కూడా తీసుకుంటావా? నువ్వు ప్రేమతో ఏవి ఇచ్చినా తీసుకుంటావా? ఏమన్నా ఒకటి ఇయరాదు. షాంపూ అడిగితే కుక్కులకాయలు రసం చేసినవేంది? అప్పట్లా కుక్కుడుగాయలతో రుద్దుకుంటేనే మహిళ మంచిగా పోవు. ఇప్పుడు షాంపూలు పెట్టుకుంటే ఎంత జుట్టు ఊడిపోతుంది. ఏం మంచిగా ఉందా? ఇగో నా జుట్టు చూడు. ఇగో ఎంత మంచిగా ఉందో. ఎంత నల్ల ఉన్నాయి నా వెంటికల జుట్టు. పక్కింట్లో కుంకుడుకాయలు చెట్టు ఉంది మనకి ఫ్రీగా వస్తున్నాయని మనం వాడుకుంటున్నాం. అదంతా చెప్పకుండా ఈ సోదరులకు చెప్తున్నాం ముసలి నానా.
ముసల్దాన్ అంటానే ముంతే నెత్తురు కామె అయితే రాకు. ఇగో ఇచ్చిరా పో, మిడిగుడ్లు వేసుకొని చూస్తానేవే, నీకు కూడా తయారు చేస్తా, ఇచ్చిరా పో. జుట్టంతా రాలిపోయినాక అప్పుడు నన్ను అడుగుతావు బిడ్డ. ఏం పిల్ల ఒకసారి ఏంటి ఇది టిఫినా? ఇంకా టేస్పర్ల సామి గుళ్ళే మరీ అడిగి తీసుకొచ్చిన మీ కొరకు ప్రసాదము. నాకు దద్దోజన మొద్దమ్మమ్మనిందినా. అట్లా అనద్దు, పాపం తలుకుద్ది కండ్లు పోతాయి. పొద్దు పొద్దున్నే పెరగాన్నం తింటే ఆరోగ్యానికి మంచిది. సరే అదేదో ప్లేట్లో పెట్టియచ్చు కదా, నీ మోతకట్లో పెట్టి చూడండి. ప్లేట్లో పెడితే ప్లేట్ దోమితే ప్లేట్ అరిగిపోద్ది, సబ్బు వేస్ట్ అవుతుంది, నీళ్లు వేస్ట్ అవుతుంది. ఇట్లు మళ్ళీ దోమాలంటే చేతులు అరిగిపోతాయి, అంటే చేతులు అరిగిపోతాయి. ఇవైతే మంచిగా నా ఇష్టం కొద్ది ఇచ్చిన. ఆహా, తిన్నట్టు పోతున్నాం కదా మరి, తిన్నటెందు సపరేట్ ఉందా పటు. సూత పుడతలు ఉన్నారు కానీ పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి. ఇగో తీసుకో. అమ్మమ్మ బోల్ దొంగుతున్నావా? లేదు, బట్టలు దొంగతున్నా. అబ్బా మరి ఏంది, తోక తొండం తెలకున్నా అని నన్ను అడుగుతావు? నేను చేసే పని కనబడతలేవు ఇడ. అమ్మమ్మ తోక తొండం అంటే గుర్తుకొచ్చింది, అందరు దేవుళ్ళు కాకుండా వినాయకుడికి తొండం ఉంటుంది, హనుమంతుడికి తోక ఎందుకు ఉంటుంది? అమ్మమ్మ నువ్వు అందరి పిల్లలే ఉన్నావా? నీ శాస్త్రాలు కోతి శాస్త్రాలు లెక్కనే ఉన్నాయేమి? అమ్మమ్మ నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా నన్నే కోతుంటావా? నాకే తెలియదు, వచ్చాను అడిగి నా దిమాగ్ ఖరాబ్ చేస్తావు. అక్క చదువుకుంటుంది, సపడే పోయి చదువుకోవా. ఒక్క పని చేయమంటను ఆసర గారు, నేను ఐసుదాన్న ఊరికి పని చేసి ఉడుకు. అక్క అమ్మమ్మని చూస్తే నీకేమనిపిస్తుంది? మనల్ని ఎందుకు పొట్టు పొట్టు కొడుతుంది అనిపిస్తుంది. ఒకసారి అమ్మమ్మని కత్తిలో ఉంచుకొని చూడే. ఏం నవ్వుతారే? అయ్యా నీ గురించి కాదమ్మమ్మ, వేరే ఏదో గుర్తుకొచ్చి నవ్వుతున్నాం. ఇంట్లో కూరగాయలు లేవు, కూరగాయలు వచ్చినోలే కొన్న ఒక్క వెళ్తా పో. సరే అమ్మమ్మని కూడా ఆడుకుంటాం. ఆడుకోరు కానీ ఆ బట్టల కథ బయట ఉయ్యకూరి మట్టి మళ్ళా ఉతుకుతి నేను చావాలి. మీదేం పోయింది? ఓ గంగా ఉన్నావా? ఇంత లేట్ అయిందోరా, పిల్లలు ఆకలి అంటారు, జల్ది దియ్యి. అయ్యో ఫ్రెష్ ఇవ్వాలన్ని తీయవా పైసలు తీ. ఏంటి 10 రూపాయల? అంగట్లోకి పోతే 200 రూపాయలు అవుతాయి. కనీసం 100 రూపాయలు నీయవా. నువ్వు ఆడి అక్కొచ్చిన కొరికొచ్చినావు రీడా. అయితే నువ్వు ఇంకో 100 రూపాయలు. ఇగో నువ్వు నేనే అంటే నాకంటే పెద్ద పీచుడోని ఉన్నావురా, భలే ఉన్నావు పో. అడక తినటోనే పీచుడు అంటున్నావు. అడక తినటోని దగ్గర కూరగాయలు తీసుకుంటున్నావు, నిన్నేమనాలే?
సరే గాని ఇంకా పప్పులో ఉప్పులో ఇంకేముంటా గాని తీసుకురా నేను వంట. అవునా? నడు. ఎల్లు బయట ఎల్లు. నడు. అక్క ఐస్ క్రీమ్ తిందామో అని మనకు వస్తే బాగుండు కదా. తినేసారు కోలేదా వెయ్యాలా? అయ్యో అమ్మమ్మ చెప్పినాం కదా సార్ కొడుతుందని. సారు కొడతాడు అంటే సార్ని అడిగినా సార్ కోటింగ్ ఇచ్చిన అబద్ధం గిడితే ఆడితే మీకు కోటింగ్ ఇస్తా. సార్ కొడుతున్నాడు నీ మీద ఒట్టు. సారీ అమ్మమ్మ సార్ చెల్లని టేబుల్ అడిగిండు అది చెప్పకపోతేనే కొట్టిండమ్మమ్మ గంతే. నేను చెప్పినా అమ్మమ్మ. సార్ 20 టేబుల్ అడిగితే నువ్వే టేబుల్ చెప్పినవే. ఎన్నో టేబుల్ చెప్పినా నువ్వు? మావకు బైకడ పాంగర్చిందవ్వా ఊళ్ళో డాక్టర్ చూపెడితే పట్నం తీసుకుపోమన్నాడు. మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడింది నాకు నమ్మబుద్ధి అయితే లేదు. మరి జల్దీ తీసుకుపోండి పాము కుట్టిందంటే నమ్మద్దు. చేతిలో ఒక్క కొత్త లేదవ్వా జర అప్పుచ్చి పుణ్యం కట్టుకోవా. ఓహో అదే ఆ విషయం నా సంగతి తెలుసు కదా 4 రూపాయల మిత్తి. సరే సరే కుదబెట్టుడు నువ్వు ఏం తెచ్చినావు మరి నిన్నే అడిగాది కుదబెట్టుడు నువ్వు ఏం తెచ్చినావు. తాకట్టు పెట్టేదాన్ని నా దగ్గర ఏం లేవా నీ దండం పెడతావా నీ పైసలు నీకు వడ్డీతో 6 నెలల్లో ముట్టా చెప్తావా నన్ను నమ్మవా. నమ్మకాలతోని మిత్తిల దండ నడతమ్మి ఇంత పట్టబూకులో ఇంత ఎండున్నా బంగారం ఉన్నా వట్కరాపో నీకు ఎన్ని డబ్బులు కావాలంట నిచ్చేతపో. డబ్బు కోసం గట్టి తినే రకం ఎవరంటున్నావే? నేనేమన్నంటామ్మా పుస్తకంలో చదువుకుంటున్నా. ఓహో అట్లనా మంచిగా చదువుకో. ఊళ్ళే ఎవ్వల కట్టమచ్చినని ఆదుకుడుకు నేనేమన్నా దాన కారణనా? నా దగ్గర బుధపెట్టింది 1 రూపాయ సక్క నడురి. ప్రార్థించే పెద్దల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఏందే మళ్ళేమంటాను నేనే? నేనేమంటామ్మ పుస్తకం నుండి చదువుకుంటున్నా. పుస్తకాలలో మత్తు ఉంటాయి పుస్తకాలు ఉన్నది వేరు జీవితం వేరు. నోరు మూసుకొని సప్పుడే కదా చదువుకో బిడ్డ. పాపం తర్వాత ఇస్తా అంటుండు కదమ్మమ్మ అతను అడిగిన డబ్బులు ఇయ్యచ్చు కదా. ఎదటోళ్ళని చూసి పాపం పాపం అంటే మనల్ని ముంచుతారు రేపు అందరు. నీకేమేరకనే చిన్నపిల్లవు చదువుకో. ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగున్నంత సుఖం లేదు. పాస్బుక్ తీసుకురాపో జల్దీ. పాం కుట్టిందంటే పిడత చచ్చిపోద్ది కొడుకు చంపిన పేరు వస్తుంది. ఏమో ఆలస్యం చేస్తున్నావు. సరే ఏ టీవీషన్ పోవాలి లేట్ అయింది ఏమో నడుర్రి పోంగతాలు ప్లేస్ పోర్రి నాకు కొంత పని ఉంది పోతాను.